హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ నుండి తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ రూట్ వర్డ్స్, వాటితో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ అనేవి చూద్దాము. సో ఈ రూట్ వర్డ్స్ వల్ల ఏంటంటే మనకి వర్డ్ యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది. అలాగే మనకి రాబోతున్న సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్ కోసం, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో మీకు అడిగిన వర్డ్ మీనింగ్ తెలియకపోయినా రూట్ వర్డ్ బట్టి ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అనేది మీరు గెస్ చేయొచ్చు అనమాట. సో అలా మనకి ఈ రూట్ వర్డ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో ప్రీవియస్గా ఒక 6 to 7 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే ఫస్ట్ వాటిని చూడండి, ఎందుకంటే కొన్ని రూట్ వర్డ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. సో వాటి కంటిన్యూషన్ అనేది వీటిలో ఉంటుందన్నమాట, ఓకేనా. అలాగే ఎవరన్నా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ యొక్క ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్కి ట్యూన్ అయ్యి ఉండండి, ఓకేనా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ప్రీవియస్గా బయో అనే వర్డ్ చూసాము, జియో అనే వర్డ్ చూసాము, మెట్రాన్ అనే వర్డ్ చూసాం అనమాట. సో ఇంకా కొన్ని ప్రీవియస్ రూట్ వర్డ్స్ చూసాము. ఇప్పుడు బోటనీ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, దాంతో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ ఏంటి అనేది చూద్దాం. సో బాటనీ అంటే ఏంటంటే ప్లాంట్, సో అందుకే బాటనీ అంటారు, BOTANY. బాటనీ అంటే ఏంటి, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ గురించి చదివే సైన్స్ అనమాట. సో దానికి సంబంధించిన సైన్స్, ప్లాంట్స్కి రిలేటెడ్ అన్నిటి గురించి చదివేదాన్ని బాటనీ అంటారు. బొటానికల్ అంటే పర్టైనింగ్ టు ద సైన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ యొక్క రూట్ వర్డ్స్, ఏ జాతి ప్లాంట్స్ ఎలా ఉంటాయి, వేటికి వాటర్ కావాలి, సో ఇట్లా దానికి సంబంధించిన మొత్తం సైన్స్ గురించి చదివేదాన్ని బొటానికల్ అంటారు. బొటానిస్ట్ అంటే ఆ ప్లాంట్స్ యొక్క సైన్స్, ఆ ప్లాంట్స్కి సంబంధించిన వాటి గురించి చదివే అతన్ని బొటానిస్ట్ అంటారు. నెక్స్ట్ జియోన్. జియోన్ అంటే ఏంటంటే, ఇది జియోన్ అనే వర్డ్ ఏంటంటే గ్రీక్ వర్డ్ అనమాట. జియోన్ అంటే ఏంటి, యానిమల్ అని అర్థం. జియోన్ అంటే ఏంటి, ZOION అంటే ఏంటి, యానిమల్ అని అర్థం. సో జువాలజీ. జువాలజీ అంటే ఏంటి, సైన్స్ ఆఫ్ యానిమల్ లైఫ్. సో యానిమల్స్, ఏ రకాల యానిమల్స్ ఉంటాయి, పాకేవి కొన్ని ఉంటాయి, కొన్ని నీళ్ళల్లో ఉంటాయి, కొన్ని రెండిట్ల మీద ఉంటాయి, వాటర్లో ఉంటాయి, ల్యాండ్ మీద ఉంటాయి. సో వీటన్నిటి గురించి చదివేదాన్ని జువాలజీ అంటారు. ఆలజీ అంటే ఏంటి, స్టడీ కదా. సో జువా అంటే ఏంటి, యానిమల్స్. సో యానిమల్స్ యొక్క లైఫ్ గురించి, వాటి గురించి చదివేదాన్ని జువాలజీ అంటారు. సో జువాలజికల్ అంటే ఏంటి, అది యాడ్జెక్టివ్ అనమాట. సో యానిమల్స్ యొక్క స్టడీ గురించి చెప్పేదాన్ని జియోలాజికల్ అంటారు. జోడియాక్. జోడియాక్ అంటే ఏంటంటే డయాగ్రామ్ యూజ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ. సో ఆస్ట్రాలజీలో మనకి కొన్ని యానిమల్ సింబల్స్ ఉంటాయి కదా, సో అందుకని దాన్ని జోడియాక్ అంటారు. సో ఈ డయాగ్రామ్స్ అన్నీ ఆస్ట్రాలజీలో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ జోడియాకల్ అంటే ఏంటి, ఆ డయాగ్రామ్స్ గురించి చదివే చదువుని జోడియాకల్ అంటారు. వాటిని యాడ్జెక్టివ్ ఫామ్లో చెప్పేటప్పుడు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జోడియాకల్ అంటారు. నెక్స్ట్ లాటిన్లో జియోన్ అంటే కూడా యానిమల్ అనే అర్థం. సో గ్రీక్లో కూడా యానిమల్ అనే అర్థం, అలాగే లాటిన్లో కూడా యానిమల్ అనే అర్థం. సో మనకి లాటిన్లో వచ్చేటప్పుడు స్కార్పియో, మనకి జోడియాక్ సైన్స్ ఉంటాయి కదా, తుల, అలాగే లియో, క్రాబ్, క్యాన్సర్, సో ఇలా ఉంటాయి కదా. సో ఆ వర్డ్స్ అన్నీ లాటిన్ నుంచి తీసుకున్నారనమాట. సో స్కార్పియో అంటే ఏంటంటే స్కార్పియాన్ అనమాట, తేలు. నెక్స్ట్ లియో అంటే లాటిన్లో లయన్ అని అర్థం. క్యాన్సర్ అంటే లాటిన్లో క్రాబ్ అని అర్థం. నెక్స్ట్ టారస్ అంటే ఏంటి, బుల్ అని అర్థం. యారీస్ అంటే ర్యామ్, పీసెస్ అంటే ఫిష్ అని అర్థం. సో ఇవన్నీ లాటిన్ వర్డ్స్. సో వాటి నుండి తీసుకున్న వర్డ్స్ని ఈ యానిమల్ ఫామ్లో ఉంటాయి కదా, సో ఈ చుక్కలన్నిటిని కలిపి ఒక డయాగ్రామ్గా ఫామ్ చేస్తే అవి యానిమల్ ఫామ్లో వస్తున్నాయి కాబట్టి వాటిని జోడియాక్ సైన్స్ అన్నారు. సో ఇదన్నమాట దీని కథ, ఓకేనా. నెక్స్ట్ ఇయన్. ఇయన్ అంటే ఏంటంటే ఇన్ అని అర్థం. టోమ్, TOME, టోమ్ అంటే ఏంటి, కట్టింగ్ అని అర్థం. ఇయన్ అంటే ఏంటి, గ్రీక్లో ఇన్ అని అర్థం. టోమ్ అంటే ఏంటి, కట్టింగ్. లాటిన్లో కూడా ఇన్ అంటే ఇన్. సో లాటిన్లో ఇన్ అంటే ఇన్, ఎన్ అంటే ఏంటంటే గ్రీక్లో ఇన్ అని అర్థం. సెక్టస్ అంటే ఏంటి, లాటిన్లో కట్ అని అర్థం. సో కట్ చేయడం. సో ఇన్సెక్ట్. సో ఇన్సెక్ట్ ఏం చేస్తుంది, మన బాడీని ఇలా కట్ చేసి పట్టుకుంటుంది. సో వాటికున్న సో వాటికున్న ముక్కుతో కానీ లేదంటే వాటికున్న క్రాబ్కు ఉన్నట్టు ఏదైనా వింగ్స్ లాగా ఉంటాయి కనుక సో వాటితో మనల్ని ఇన్సెక్ట్ చేస్తుంది, అంటే కట్ చేస్తుంది, ఇన్సైడ్ కట్ చేస్తుంది కాబట్టి దానికి ఇన్సెక్ట్ అని వచ్చింది. సో ఇది ఇన్సెక్ట్ అనేది ఏంటి లాటిన్ వర్డ్ అనమాట. సో రెండు రూట్ వర్డ్స్ ఇన్ సెక్ట్ నుంచి ఫామ్ చేస్తుంది ఇన్సెక్ట్ అనమాట. సో ఎన్ అంటే ఏంటి గ్రీక్లో ఇన్ అని అర్థం, టోమ్ అంటే కటింగ్ అని అర్థం. సో కొన్ని వర్డ్స్ గ్రీక్ రూట్ వర్డ్స్తో ఫామ్ అవుతాయి, కొన్ని లాటిన్ వర్డ్స్తో ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎంటమాలజీ. ఎంటమాలజీ ఎన్ టోమ్ అంటే ఇన్సైడ్ కట్టింగ్ అంటే ఇన్సెక్ట్స్ అని అర్థం. సో గ్రీక్లో ఎంటోమ్ అంటే ఏంటి ఇన్సెక్ట్ అని అర్థం. సో ఎంటమాలజీ అంటే ఏంటి ద బ్రాంచ్ ఆఫ్ జువాలజీ డీలింగ్ విత్ ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్కి సంబంధించిన బ్రాంచ్ని ఎంటమాలజీ అంటారు. ఎంటమాలాజికల్ అంటే అది జస్ట్ యాడ్జెక్టివ్ అనమాట. సో యాడ్జెక్టివ్ మనం విశేషణంగా యూజ్ చేసినప్పుడు దాన్ని ఎంటమాలాజికల్ అని చెప్తాం. నెక్స్ట్ ఎక్. ఎక్ ఈసీ అంటే గ్రీక్లో ఏంటంటే అవుట్ అని అర్థం, టోమ్ అంటే ఏంటి మనకి కట్ అని అర్థం. సో అవుట్ సైడ్ కట్ చేసి రిమూవ్ చేయడం కానీ చేస్తే కనుక దాన్ని ఎక్టోమ్ అంటారు. సో గ్రీక్లో ఎక్టోమ్ అంటే ఏంటి కట్అవుట్ ఆర్ రిమూవ్ చేయడం అన్నమాట. సో అందుకే టాన్సెక్టాలమీ టాన్సిలెక్టోమీ అంటే ఏంటి కొంతమందికి టాన్సిల్స్ ఉంటాయి. సో ఏదన్నా కూల్ వాటర్ తాగినా కానీ ఐస్ క్రీమ్స్ తిన్నా కానీ వాళ్ళకి ఇక్కడ టాన్సిల్స్ అనేవి వాస్తాయి అన్నమాట. సో టాన్సిలెక్టోమీ ఇక్కడ ఏమనుకున్నాం ఎక్టోమీ అంటే ఏంటి కట్ అవుట్ ఆర్ రిమూవ్ చేసేయడం అనమాట. సో టాన్సిల్స్ని కనుక మనం కట్ చేసి రిమూవ్ చేస్తే కనుక దాన్ని టాన్సిలెక్టోమీ అంటారు. అలాగే అపెండెక్టోమీ అంటే అపెండిక్స్ ఆపరేషన్ అంటారు. సో కడుపులో నొప్పి ఆపరేషన్ అంటారు కదా, సో దాన్ని అపెండెక్టమీ అంటారు. అపెండ్ అంటే ఏంటి అపెండిక్స్, డెక్టమీ ఎక్టమీ అంటే ఏంటి కట్అవుట్ ఆర్ రిమూవ్ చేసేయడం అనమాట. సో కటింగ్ అవుట్ ద అపెండిక్స్. మ్యాసెక్టమీ. మ్యాసెక్టమీ అంటే ఏంటి కటింగ్ అవుట్ ద బ్రెస్ట్. నెక్స్ట్ హిస్టరెక్టమీ అంటే యూటరస్ని కనుక మనం కట్ చేసి రిమూవ్ చేస్తే కనుక దాన్ని హిస్టరెక్టమీ అంటారు. ప్రాస్టెక్టమీ అంటే ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది కదా, సో దాన్ని రిమూవ్ చేస్తే కనుక ప్రాస్టెక్టమీ అంటారు. సో ఎక్ ఈసీ ఎక్ అంటే ఏంటి అవుట్ అని అర్థం, కెంట్రాన్ అంటే ఏంటంటే సెంటర్ అని అర్థం. సో కెంట్రాన్ అంటే సెంటర్ అని అర్థం గ్రీక్లో, సెంట్రమ్ అంటే సెంటర్ అని అర్థం లాటిన్లో. ఓకే సో ఎక్ ఈ అవుట్ సెంటర్ని కలిపి ఏమేమి వర్డ్స్ ఫామ్ చేశారో చూద్దాం. ఎక్సెంట్రిక్. ఎక్సెంట్రిక్ అంటే అవుట్ ఆఫ్ ద సెంటర్, సో సెంటర్ నుండి బయటకి అని. డీవియేటింగ్ ఫ్రమ్ ద నార్మల్ ఇన్ బిహేవియర్ యాటిట్యూడ్స్ స్ట్రేంజ్. సో సెంటర్ అంటే నార్మల్గా ఉండేదానికన్నా డిఫరెంట్ బిహేవియర్ కనుక చూపిస్తే ఎక్సెంట్రిక్ అంటారు, లేదంటే వింతగా ప్రవర్తిస్తే. సో ఎక్ అనే రూట్ వర్డ్లో అవుట్ అని తీసుకున్నాము. నెక్స్ట్ సెంట్రిక్ అనే లాటిన్ వర్డ్ సెంటర్ని ఎక్సెంట్రిక్ అన్నాం. ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ అనేది నౌన్ అనమాట. నెక్స్ట్ ఏ అంటే గ్రీక్లో మేక్స్ ఏ రూట్ నెగిటివ్. నెగిటివ్ కనుక చేస్తే కనుక దాన్ని ఏ అంటాం. అంటే ఏదన్నా వర్డ్కి మనం ఏ యాడ్ చేసామనుకోండి అది నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటంటే యాటమ్ స్మాలెస్ట్ పాసిబుల్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ వన్ కెనాట్ బి కట్ ఎనీ ఫర్దర్. అంటే మనం ఒక దానిని కట్ చేసుకుంటూ అంటే నెగిటివ్ చేస్తున్నాం. సో ఇలా ఒక యాటమ్ ఒక ఎలిమెంట్ని మనం ఎంత పాసిబుల్ పార్టికల్గా మనం స్మాలెస్ట్ పాసిబుల్ పార్టికల్గా మనం చేస్తూ ఉంటున్నామో దాన్ని యాటమ్ అంటారు. నెక్స్ట్ దాన్ని అటామిక్ యాడ్జెక్టివ్ కింద యూజ్ చేస్తారు. ఎనా. ఎనా అంటే గ్రీక్లో అప్ అని అర్థం, టోమ్ అంటే మనకు తెలుసు కట్ అని. ఎనాటమీ అంటే ఏంటంటే కటింగ్ అప్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్ టు డిటర్మైన్ ఇట్స్ స్ట్రక్చర్. సో ఎంబీబీఎస్ వాళ్ళు అంటారు ఎనాటమిక్ క్లాస్ అంటారు. ఎనాటమిక్ క్లాస్ అంటే ఏంటంటే ఏదైనా ప్లాంట్ కానీ యానిమల్ కానీ హ్యూమన్ బీయింగ్ కానీ కట్ చేసి ఓపెన్ చేస్తారు. సో కటింగ్ అప్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్ టు డిటర్మైన్ ఇట్స్ స్ట్రక్చర్. సో అది ఏ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దేనివల్ల ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఎనాటోనామికల్. నెక్స్ట్ టోమ్. సో టోమ్ అంటే ఏంటంటే ప్రీవియస్గా ఓల్డ్ లాంగ్వేజ్లో ఏమని చెప్పేవాళ్ళంటే ఒక పెద్ద బుక్లో నుంచి లేదంటే ఏదైనా పెద్ద వర్క్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటన్నిటిలో నుంచి ఏదో ఒక పార్ట్ తీసుకుంటే కనుక దాన్ని టోమ్ అనేవాళ్ళు. సో ఇప్పుడు టోమ్ అనేది ఎట్లా యూజ్ చేస్తున్నారంటే an exceptionally large book or one that is heavy and dull in content. సో చాలా పెద్దగా ఉండే పెద్ద బుక్ని కానీ టోమ్ అంటున్నారు. పాతకాలంలో అయితే ఒక పార్ట్ని అనేవాళ్ళు. సో చాలా వాల్యూమ్స్, ఇప్పుడు బాహుబలి 1, బాహుబలి 2 వచ్చింది కదా, సో దాంట్లో ఒక పార్ట్ని ఏమనొచ్చు టోమ్ అనేవాళ్ళు ప్రీవియస్గా. సో ఇప్పుడు 2 సినిమాలని కలిపామనుకోండి ఈ టైంలో టోమ్ అని అనొచ్చు. సో టోమ్ అంటే ఏంటంటే ప్రస్తుతం యూజ్ చేస్తున్నది ఏంటంటే ఒక చాలా పెద్దది అని, హెవీ అని, డల్ ఇన్ కంటెంట్ అని. సో ఇవి ఈరోజు రూట్ వర్డ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.